బోసుకు మరి 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అటు నేషనల్ సర్వేలైనా లేకపోతే లోకల్ సర్వేలైనా ఏ సర్వేలైనా కూడా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తే అధికారంలో రాబోతుంది అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా లెక్కలతో సహా చెప్తున్నటువంటి ఇప్పుడు నేషనల్ ఛానల్స్ అయితే మాత్రం లోక్సభ స్థానాలతో సహా అన్నీ మిగతాయన్ని కాకపోతే ఒక్కటి మినహాయిస్తే మిగతాయన్ని కూడా ఖచ్చితంగా ఈ పొత్తులో భాగంగానే రాబోతుంది అనేటువంటి విధంగా అయితే తెలియజేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం అది చెప్పాను కదా టైమ్స్ నౌ, నేను వీడియో కూడా చేశాను, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాను, ఈ టైమ్స్ నౌ మాత్రం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి 19 స్థానాలు అంటే వైసీపీ పార్టీకి 19 స్థానాలు, 20 స్థానాలు, 20 స్థానాలు, 18 స్థానాలు ఇట్లాగా మార్చుకుంటూ వస్తుంది. కానీ ఖచ్చితంగా వైసీపీ పార్టీకే వస్తాయి లోక్సభ స్థానాలు అనేటువంటి విధంగా ప్రస్తావిస్తూనే ఉంది, అవి ఖండిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పిలుపు వచ్చింది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఢిల్లీ వెళ్తున్నప్పుడే ఇది ఒకటి రిలీజ్ అవటం, అంటే 19 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తాయనేటువంటి కోణంలో ఈ సర్వే బయటికి రావడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. అదేంటి అంటే ఇప్పుడు కేంద్రానికి ఒక హెచ్చరిక, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలో రాబోతుంది, ఇన్ని స్థానాలు మేము గెలవబోతున్నాము, టీడీపీ పార్టీతో మీరు ఏమైనా పొత్తు పెట్టుకుంటారేమో, గెలవబోయేది మేమే అనేటువంటి విధంగా వాళ్ళకేమన్నా కేంద్రానికి ఒక హింట్ ఇవ్వటానిక. అంటే మీరు గమనిస్తే ఆ టర్మ్స్ ఈ టైమ్స్ లో అనేది ఎప్పుడు సర్వే రిలీజ్ చేసినా వైసీపీ పార్టీకి అనుకూలంగా సర్వే రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏదో ఒక పని అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటువంటి పని పట్టము, లేకపోతే కేంద్రానికి సంబంధించి అప్పడిగేటువంటి టైం కావటము, అంటే మాకు పలానా అప్పు తీసుకున్నా అది శాంక్షన్ చేయించండి అనేటువంటి విధంగా చెప్పేటువంటి టైం కావటం, ఏదో ఒక పని కేంద్రంతో ఏదో ఒక పని ఉన్నప్పుడే మాత్రమే ఇది ఒక సర్వే రిలీజ్ అవుతుంది అనేటువంటి విధంగా చాలా అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పర్యటన రావటం ఏంటి, ఈ సర్వే బయటకు రావటం ఏంటి, మరి దీనికి చూడండి అంటే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటిది మేమే, చంద్రబాబు నాయుడు గారు కాదు, మరి ఆయనతో పొత్తు పెట్టుకునేటువంటి విధంగా మీరు ఎందుకు వెళ్తారు అనేటువంటి చిన్న లాజిక్ ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారులకు రారు అనుకుందాం, అంటే ఈ పొత్తు అధికారులకు రాదు అనుకున్నాం అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలిపిస్తారు, అంటే ఒక టైమ్స్ లో అనేటువంటి విధానమే తీసి పక్కన పెడితే వాళ్ళకి ఎన్ని సర్వేలు ఉంటాయి, వాళ్ళకి ఎంత అవగాహన ఉంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుంటారు, అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తే అధికారులు రాబోతుంది అనేటువంటి విధంగా అందరూ అంటే అన్ని సర్వేలు చెప్తుంటే వాళ్ళకి విశ్వసనీయ వర్గాల సమాచారం లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుంటారా, మరి ఈ ట్రిక్స్ అన్నీ కూడా మరి కేంద్రం ముందు పని చేయలేదు అని చెప్పడానికి ఇది ఒక నిరసనగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచే ఒక ట్రిక్ నేషనల్ ఛానల్ నుంచి ఈ సర్వే రూపంలో చేయడానికి కేంద్రాన్ని ఒక ఎరగాటంలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగం చేయడానికి ట్రై చేశారు అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారంట, మరి ఈ సర్వే చూపించడానికి వెళ్తున్నారా లేకపోతే దేనికోసం వెళ్తారో తెలియదు.